हाय फ्रेंड्स मनम ई वीडियो एलक्षन्स अंटे एमिटी अदे विधंगा जनरल एलक्षन्स की मरियो बाई एलक्षन्स की मध्य उन्नटुवंटि भेदाल गुरिंचि तेलुसुकुंदाम अयिते फ्रेंड्स टापिक लोकि वेल्ले मुंदु मीरु कनुक ना यूट्यूब चानल नि इप्पटिवरकु सब्स्क्राइब चेसि उंडकपोते दयचेसि सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स अदे विधंगा लाइक चेयंडि मीरु लाइक चेसिना कोंचेम सपोर्ट गा उंटुंदि सो इप्पुडैते मनं टापिक लोकि वेल्लिपोदाम मुंदुगा एलक्षन्स योक्क मीनिंग तेलुसुकुंदाम तेलुगुलो ఎలక్షన్స్ అంటే ఎన్నికలు అని చెప్పేసి మనం తెలుగులో మీనింగ్ చెప్పుకోవచ్చు ఒక వ్యక్తిని ప్రజల చేత నాయకుడిగా ఎన్నుకోవడానికి నిర్వహించేటటువంటి ఒక ప్రక్రియను ప్రాసెస్ను ఎన్నికలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకున్నటువంటి వ్యక్తిని నాయకుడు లేదా ప్రజాప్రతినిధి అని చెప్పేసి పిలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే మరియు ఎంపీలను ప్రజాప్రతినిధులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని ప్రజాప్రతినిధి అని చెప్పేసి పిలుస్తారు ఈ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల ప్రతి భారత పౌరుడికి భారత ఎన్నికల కమిషన్ అవకాశం కల్పిస్తుంది ఈ భారత ఎన్నికల కమిషన్ అనేది జనవరి 25, 1950 ఏర్పాటు చేయబడింది ఈ భారత ఎన్నికల కమిషన్ ద్వారా ప్రజల చేత ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతారు తద్వారా ప్రభుత్వం అనేది ఏర్పాటు అవుతుంది ఈ ఎన్నికలు అనేవి 3 రకాలుగా ఉంటుంది అందులో మొదటిది సాధారణ ఎన్నికలు రెండవది మధ్యకాలిక ఎన్నికలు మరియు మూడవది ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ అంటే కొత్త లోక్సభ లేదా రాష్ట్ర అసెంబ్లీని ఏర్పాటు చేయడానికి నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా మధ్యకాలిక ఎన్నికలు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే రాష్ట్ర అసెంబ్లీ లేదా లోక్సభ యొక్క పదవీకాలం పూర్తి కాకముందే అంటే 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తి కాకముందే రాష్ట్ర అసెంబ్లీని లేదా లోక్సభని రద్దు చేసి నిర్వహించే ఎన్నికలను మధ్యకాలిక ఎన్నికలు అని చెప్పేసి అంటారు అదేవిధంగా లాస్ట్ వన్ మూడవది ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్ అంటే లోక్సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల మరణం లేదా రాజీనామా కారణంగా ఖాళీగా ఉండే ఆ నియోజకవర్గ సీటుని భర్తీ చేయడానికి నిర్వహించే ఎన్నికలను ఎలక్షన్స్ ను ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే జనరల్ ఎలక్షన్స్ అదే విధంగా బై ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలు మరియు ఉప ఎన్నికలు అయితే జనరల్ ఎలక్షన్స్ అండ్ బై ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలు మరియు ఉప ఎన్నికలు ఈ రెండింటికి కూడా చాలా దగ్గరి పోలికలు ఉంటాయి కానీ ఈ రెండు ఒకటి కాదు వీటి మధ్య కొన్ని భేదాలు అయితే ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ బాక్స్ లో మీరు చూడొచ్చు జనరల్ ఎలక్షన్స్ అదే విధంగా బై ఎలక్షన్స్ కి మధ్య ఉన్నటువంటి కొన్ని భేదాలు ఈ బాక్స్ లో ఇవ్వడం జరిగింది సో ముందుగా మనం మీనింగ్ చూద్దాం జనరల్ ఎలక్షన్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొత్త లోక్సభ లేదా రాష్ట్ర అసెంబ్లీని ఏర్పాటు చేయడానికి నిర్వహించేటటువంటి ఎన్నికలను జనరల్ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదే విధంగా బై ఎలక్షన్స్ అంటే లోక్సభ లేదా రాష్ట్ర సభ సభ్యుల మరణం లేదా వారి రాజీనామా కారణంగా ఏర్పడినటువంటి ఆ ఖాళీ ఏదైతే ఉంటుందో ఖాళీ సీటుని భర్తీ చేయడానికి నిర్వహించేటటువంటి ఎలక్షన్స్ ని బై ఎలక్షన్స్ అంటే ఉప ఎన్నికలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఈ ఎలక్షన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనరల్ ఎలక్షన్ సాధారణ ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి కొత్త గవర్నమెంట్ ని ఫామ్ చేయడం అన్నమాట ఈ సాధారణ ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం అదే విధంగా బై ఎలక్షన్స్ ఉప ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ ఖాళీ ఏర్పడినటువంటి సీటుని భర్తీ చేయడం ఈ యొక్క ఉప ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రెండు ఎలక్షన్స్ ని ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే జనరల్ ఎలక్షన్ సాధారణ ఎన్నికలు వచ్చేసి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎలక్షన్స్ ని నిర్వహించడం జరుగుతుంది ఈ బై ఎలక్షన్స్ అనేది ఆ ఖాళీ సీట్ ఎప్పుడు ఏర్పడుతుందో అప్పటి నుంచి 6 నెలల లోపు ఈ యొక్క బై ఎలక్షన్స్ ని నిర్వహించి ఆ యొక్క సీట్ ని భర్తీ చేస్తారు అదే విధంగా టర్మ్ కాల పరిమితి 8 సంవత్సరాలు ఉంటుంది అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తికి సాధారణ ఎన్నికల్లో అయితే 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది ఆ వ్యక్తి 5 సంవత్సరాల వరకు పరిపాలన కొనసాగించవచ్చు అదే విధంగా ఉప ఎన్నికల్లో అయితే ఇంతకు ముందే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మరణించిన లేదా రాజీనామా తర్వాత ఎంత కాల పరిమితి మిగిలి ఉంటుందో ఆ మిగిలి ఉన్నటువంటి రిమైనింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ కాల పరిమితి వరకు ఈ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి పరిపాలన కొనసాగిస్తాడు ఉదాహరణకు ఒక ప్రజాప్రతినిధి 1 సంవత్సరం తర్వాత మరణించిన లేదా రాజీనామా చేసిన మిగిలి ఉన్నటువంటి 4 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే ఉంటుందో ఆ 4 సంవత్సరాల వరకు ఉప ఎన్నికల ద్వారా గెలిచినటువంటి వ్యక్తి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి పరిపాలన కొనసాగిస్తాడు
సో ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఉప ఎన్నికలు అదేవిధంగా సాధారణ ఎన్నికలకి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ అయితే. ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.